ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలంగ, ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలంగ, ముద్దు గుమ్మ నిన్న దూసి ముసి పోతే లక్ష్మి నీ మీద నాకు మనసాయనే. కడిగా మంచిగా దిగిన వస్తాయి బావా దిగిన. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు లక్ష్మి నేనైతే దండకైతే వెళ్ళి వచ్చేసినాం. లక్ష్మి అయితే నాయమడి దండకైతే రాలేదు, గంప బీరానికి అయితే వెళ్ళింది. నాయమడి దండకాస్తే పొద్దుట్నే లేచి 4 గంటలకి లేచి రావాలి, కొంచెం ఇబ్బందిగా ఉందన్న సరికి లక్ష్మిని అయితే నేను ఈరోజు నాయమడి అయితే కొట్టుకోలేదు. కాలు మళ్ళా నస్తుందని నేనైతే వెళ్ళలేదు మా ఆయనతోని. లోకల్ కి గంపబీరం అయితే వెళ్ళింది ఈరోజు. నేను కూడా వేరే దండకైతే వెళ్ళినా, నాకైతే 200 వచ్చినాయి కూరాల మందం. నాకైతే ఏం రాలేదు ఫ్రెండ్స్, డిల్ కార్డ్స్ నాకు ఉట్టిగా లాస్ అయిపోయినాయి ఈరోజు. అంటే అటు సైడ్ ఎక్కువ దంద దొరకలేదు, అటు సైడ్ ఎక్కువ దంద దొరకలేదు. ఉట్టిగా వచ్చేసిన ఫ్రెండ్స్, నాకు డిజిల్ కార్డ్స్ అయితే మీద పడిపోయింది. ఇక వచ్చిన తర్వాత లక్ష్మి అయితే ఇప్పుడు ఈరోజు పప్పుచారు అయితే చేస్తుంది. ఇవాళ వ్లాగ్ ఎలా ఉండబోతున్నా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పప్పుచారు లక్ష్మి లక్ష్మి పప్పుచారు అయితే ఎలా చేస్తుందో చూడండి. ఇప్పటికి నాన్ వెజ్ అయితే లేదు, మళ్ళీ సండే రోజే నాన్ వెజ్ అయితే మేమైతే తింటాము. ఇక ఇవ్వడి 3-4 రోజులు ఓన్లీ కూరలు అయితే చేస్తాను. రేపు అయితే రోటి పచ్చడి ఉంటుంది, ఈరోజు పప్పుచారు అయితే చేస్తాను లక్ష్మి. మరి ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి వీడియో అయితే పూర్తి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదాం. పప్పు కేసరికి నీళ్ళు అయితే మసులుతానే, పప్పు అయితే ఇస్తానా, మంచి నీటి గడి పెట్టిన కదా. కందిపప్పు బాగా ఇస్తాం అనుకుంటా, కందిపప్పు బాగా సిక్క సిక్క ఉండదు, పలుసే మంచి సాంబార్ సాంబార్ టైప్ ఉండాలి. రేపు కావద్దు, రేపు పొద్దుగా అయినా కూడా సాంబార్ టైప్ ఉండాలి, టేస్ట్ పుల్ల పుల్ల మంచి కమ్మ ఉండాలి. పులుసు ఎక్కువ పెట్టాం, మెత్త ఉంచితే గుజుగుజు ఉంటుంది. కొంచెం బలం మీద ఉండగానే చేస్తే మంచిగా నీట్గా అవుతుంది. దాంట్లో కొంచెం పసుపు కొంచెం నూనె బొట్టు వేయాలి. నూనె బొట్టు ఉన్నదో లేదో నిన్ననే వచ్చింది, తేవాలి పోయింది వేయ తేవాలి. మరి పసుపు వేసిన పోయింది చెప్తా, కాలకు పసుపు కొంచెం నిమిషాలు ఫుల్ అయిపోయింది. కలప కలప అదే ఉంటే నూనె పెడతా, నూనె కొంచెం నూనె ఉడవస్తానా, నూనె పోతే తొందర ఉడికిపోతుంది అన్నట్టు. పోసిన సరిపోదా? వావ్, గ్యాస్ తక్కువ మండుతుంది, తక్కువ వచ్చినట్టు. పెద్ద మంట పెద్ద పొయ్యి కదా అని దీని చిన్న పొయ్యి పెడతాయి, చిన్న పొయ్యి పెడతా. అన్నం అయితే ఉండను, పొద్దుగాల నిన్న ఉన్నది గంజి. సరిపోదులే, నేను కూడా వెళ్ళి పొద్దుంచెలి అన్నం. నేను నిన్న వచ్చిన కోడి కూర నిన్న నిన్న సాయంత్రం నేనే సగం ఉంచిపోయాను ఇంక నా పాలు కూర. ఫ్రెండ్స్, లక్ష్మి అయితే ఇప్పుడు కూరలు అయితే వస్తుంది, టమాటలు మిర్చి. టమాటలు ఎందుకు వస్తాను? టమాటలో 3 ఉల్లిగడ్డలు చిన్న ఒకటి కొత్తిమీర మెంతు. ఉడికిందా పప్పు? అమ్మటే ఉడకలే కదా, ఉడకలే. ఇప్పుడే సాయంత్రం ఉడుకుతాయి,
కింద పప్పు అడుగుతా అడిగిన కూడా అనుకుంటాం. కూడేస్తానా మరి పొల మీదనే చేదవారుతాయి కదా. ఒక చెంచడి ఇస్తానా సరిపోతుంది. ఫ్రెండ్స్ లక్ష్మి అయితే చింతపండు నానేసింది చూడండి, చింతపండు ఎక్కువ లేదు అందుకే ఒక మూడు టమాటా అయితే కోసింది. ఓకే పెట్టే చెప్పుతాం కదా సైడ్ మటక్ అంతే అని అంతే. ఓకే కొద్దిగా పోయా ఇంకా పోయలేకొస్తా. ఓకే ఇటు ఉడుకుతుంది ఇటు అంతా. ఓకే 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 మిరపకాయలు ఉడికినాక అయితే పప్పు చింతపండు పోసి చేస్తే మస్తు అనిపిస్తుంది ఆయన తింటాడు కూడా మంచిగా. మొన్నటి కాల్చారు అంటాడు పప్పు షారీ పప్పు షారీ అంటాడు కానీ లక్ష్మి గ్యాప్ బాగా ఇచ్చేసింది పాపం. మొన్న అన్నాడు రెండు అన్నాడు ఇంకా ఇవాళ కూడా అన్నాడు అది వారు పప్పు వేస్తుంది కూరలు కూడా ఏం కొనుక్కురాలని పాప మనిషి పప్పు వేస్తున్నాడు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇష్టం అంటే నువ్వు ఫస్ట్ అన్నప్పుడు వేయాలి గిన్ని సార్లు అన్నాక వేసుడు కాదు. గిన్ని సార్లు అంటే కొడుకు ఒకనాడు ఏమో కూర అయింది ఏమో కూర అయింది గోపి 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 కొడుకుడ్లు వేసి ఇంకా ఒకనాడు ఒకనాడు చికెన్ ఒకసారి చికెన్ ఇప్పుడు తినలే అంత ముందుకు మూడు రోజులు గోడ పెట్టినవే చిట్టి గోడ పెట్టినాం మేము కూర ఉండలేదు అన్న అన్నం మరేసుకొని అవునా కూర అయింది అయినా కాలే ఇంకా కోసుడు టమాటలు కోసుడు అయింది కొత్తిమీర కొత్త వాలీబాల్ టైం అవుతుంది మరి పోనా. ఫ్రెండ్స్ నేనైతే డైలీ అయితే వాలీబాల్కి అయితే పోతా సాయంత్రం ఖచ్చితంగా వాలీబాల్ పోకపోతే నాకైతే ఇంట్రెస్ట్ అనిపేది మంచిగా అనిపేది. డైలీ వాలీబాల్కి అయితే పోయి మంచిగా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది వాలీబాల్ గేమ్ అయితే ఆడేస్తాం మేము. ఇప్పుడు వాలీబాల్కి అయితే టైం అయిపోతుంది లక్ష్మి అయితే బాగా లేట్ చేస్తాను కావాల్చుకొని కదా ఇంకా వాలీబాల్కి అంతే అన్నం తింటే వాలీబాల్ వచ్చాక స్నానం చేయాలంటే కథం పొద్దుంచే నువ్వు నేను తినకుండా పోయినా పొద్దుంచేది ఇక నువ్వు నువ్వు వచ్చినావు బేరాన్ని వచ్చినావు దండవి వచ్చి అన్నం తిన్నావు ఇంకా అన్నం తిన్నావు నువ్వే గిట్లా అంటున్నావు నేనేమో టకడక నా ఆకలితోటి నేనే వచ్చి నేను టకడక నేను చేస్తా అంటే మెల్ల చేస్తాను అంటావా. నువ్వు టకడ చేసట్లేదు మెల్ల చేసినా చెప్తున్నా కదా మెల్ల చేస్తలే నేను ఈ కొత్తిమీర మారుతా పెట్టాను పప్పు ఘోరం చేసినావు చింతపండు ఇట్లా పోస్తారు కదా ఇంకా డబుల్ అయిపోతుంది బాగా వేసిన పప్పు కదా మళ్ళీ పొద్దుగా ఉంటుంది పీడ పోసాలి అడిగి ఆలోచించడం కదా లేదు కొంచెం అనుకొని వేసిన గంత అవుతుంది అని అనుకోలే ఎప్పటికి ఎత్తే పప్పు ఎప్పుడు చికెన్ మటన్ నేనే మటన్ తెస్తాను చేపలు చికెను కోడి జుట్టుకోళ్ళు అన్ని అవేనే తెచ్చినప్పుడే మాతది నీకు అబ్బాయి లేకపోతే తెచ్చినప్పుడే మాతి లక్ష్మి మాటలు బాగా నేర్చింది ఫ్రెండ్స్ ఒక పుక్క స్పూన్ రెండు నిమిషాలు కారం కూడా వేస్తానా వేసాయి మూడు వేసాయి ఎక్కువ కారం ఎక్కువ ఫుల్ ఫుల్ పోతుందా మరి నువ్వు ఫుల్ అవుతున్నా అంటే మిరపకాయలు మరి ఎత్త కారం ఉండే అబ్బా ఎందుకు అబ్బా అట్లా ఎత్తానా సరే అది నువ్వే తింటావు కారం ఉన్నా నువ్వు అయితే నువ్వు తింటా మూడు చేసి ఫ్రెండ్స్.
మూడు కూరలు నాకు కపాల మండుతుంది కదా మరి మా చెప్పాలి కయ్యే తిరిగా వేసినాక మాత వచ్చింది సరే మంచిది సరే మంచిది ఉడకాలే మంచి ఉగ్గినాక సిద్ధపడి విసికి నాకోసం పాట పడవు బ్రో పాట పడవా ఏదన్నా ఒకటి నేను నచ్చిన పాట పడవాడాలి చెప్పు ఏదన్నా నేను చెప్పే పాట పాడదు నీకు నచ్చిన పాట ఏదన్నా ఒకటి ఏదన్నా నేను పాడనా మరి పాడు ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలంగ ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలంగ ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోతే లక్ష్మి నీ మీద నాకు మసాయనే మదిలోన నిన్ను గుర్తురావా పాట పూర్తి కాలేగా మదిలోన కాబట్టి అలవాటు పాట పూర్తి కాలే మదిలోన నిన్ను వీడిపోని నీడైతేనే కొండ వాగులల్ల చేను శిలకలల్ల నిన్ను చేరిపోయి త్రాగే నీరు వైదేవి పిల్ల లక్ష్మి నీ మీద ఫ్రెండ్స్ లక్ష్మి చూస్తే ఈ పాట పాడాలనిపించింది ఎట్లుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఈ పాట ఎట్లుందో మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా పాడడానికి ట్రై చేస్తాను నేను ఓకేనా నీకు నచ్చిందా నీకు నచ్చిందా పాట ఓకే అంటే పర్లేదు అన్నట్టు నచ్చింది అంటే ఎక్కువ మంచిగా ఉన్నది అన్నట్టు నచ్చిందా ఇష్టా మామూలుగా 100కి ఎన్ని పర్సెంట్ ఎంత అంతేగాని 100కు ఎంత పర్సెంట్ ఇస్తావు నా పాటకు నువ్వు స్కోరు 100కు ఎన్ని ఇస్తావు ఎన్ని మార్కులు ఇస్తావు 100కు వందకు 5 అయితే ఫీల్ అని చెప్పి రాసేదే ఇక నువ్వేమంటావు అని వెళ్ళంటున్నా 100 మార్కులు ఇస్తా ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇట్లా మాట్లాడింది మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా మీరు అన్నా 5 మార్కులు అని ఏమంటావు రిజల్ట్ చెప్తున్నా 100 మార్కులు ఇస్తా పరువు తీసేసిన అందరం కూడా జరిగిందిగా అందరం కూడా పరువు పోయిందిగా అందరి ముందు పరువు పోయిందిగా అన్నట్టున్నాయి సునీల్ డైలాగ్ అయిన కూర చూడు ఎందుకుంటే అయిపోయిందా ముద్ది కలుపుతా ఇప్పుడే వేస్తాయి ఉడకద్దా ఉడికే కలుపుతా పప్ప అయితే మెత్త ఉడికేసింది బాగానే పో గంజి నింపిన పో ఫస్ట్ అన్నా అనుకున్నా మిస్ అయింది బాగా మెత్త గుజుగుజు రుద్దాద్దు ఉంచుండే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పప్పు అయితే ఉడికింది లక్ష్మి అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకొని పప్పు అయితే మర్రేస్తుంది పప్పు మర్రేస్తే మనకైతే వీడియో కంప్లీట్ అయినట్టే వీడియో ఇప్పుడే కంప్లీట్ అవుతాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత మర్రేస్తుంది మర్రేస్తే కూర అయితే రెడీ అయిపోయినట్టే ఆ వీడియో ఇంకా కూడా కొంచెం తీద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో మళ్ళీ చూడడానికి మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా మీరు టైం అంతా టైం స్పెండ్ చేయాలంటే మీకు కూడా రిస్క్ అనిపిస్తుంది కదా అందుకే వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నా ఇవాళ నేను పాడిన పాట లక్ష్మి ఇచ్చిన స్కోరు ఎలా ఉండాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో ఎంటర్టైన్మెంట్ బ్లాగ్తో మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ అంతవరకు మీ సపోర్ట్ వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ వల్లనే నేను ఇంతగానో మాట్లాడగలుగుతున్నా ఇంకా కూడా మీరు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని బాగా కోరుకుంటున్నాను నేనైతే ఎందరో లక్ష్మి మాట్లాడలేదు కానీ ఈ మధ్యలో మంచిగా అంటే కొంచెం మాట్లాడడానికి మిమ్మల్ని కూడా కొంచెం అంటే డల్గా కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి లక్ష్మి అయితే కొంచెం ప్రయత్నిస్తుంది మరి మా ప్రయత్నాన్ని జోకర్ జోకర్గా మిమ్మల్ని జోకులట్లేదు అదే అది పోనీ కానీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని మేము ఎంతో తాపత్రయత పడుతున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లక్ష్మి చెప్పేసింది మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కడతాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ అట్లా అనుకోలే వీడియో క
కామెడీ ఉన్నదా మరి లేకపోతే ఎలా ఉన్నదా అని కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.